ప్రక్టాక్స్ ఛానల్కి స్వాగతం ఒక దిగ్గజ సినిమా నటుడిగా ఒక తరానికి అగ్ర హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఆయన సృష్టించిన రికార్డులు సాధించిన ఘనతల గురించి తెలియన్ ఉండరు మొత్తం మూడు వందల యాభైకి పైగా సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును కూడా గెలుచుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ్ డాక్టరేట్ అందుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాకుండా రాజకీయాల్లో కూడా చురుగైన పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ తరఫున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏలూరు నుంచి ఏకంగా డెబ్బై ఒక వేల నాలుగు వందల ఏడు ఓట్ల మెజార్టీతో ఎంపీగా ఘన విజయం సాధించి పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై ఎన్నో సినిమాలు నిర్మించి పదిహేడు సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించారు ఆయన కుమారుడు మహేష్ బాబు గారు స్టార్ హీరోగా ప్రస్తుతం టాలీవుడ్లో మంచి స్థాయిలో ఉండటమే కాకుండా ఎన్నో వందల మంది చిన్నారులకి గుండాపరేషన్లు చేయించి తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు అయితే కృష్ణ గారు మొదటి భార్య ఇందిరాదేవ్ గారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిని మరణించడంతో ఆమె భౌతికకాయం వద్ద కన్నీరు మున్నీరు అయ్యేలా విలపించిన కృష్ణ గారి చిన్న కుమార్తె ప్రియదర్శిని గారు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో ప్రియదర్శిని గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ గారి వివాహం పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటిన ఇందిరాదేవి గారితో జరిగింది వారికి మొత్తం ఐదుగురు సంతానం మొదటి సంతానంగా కుమారుడు రమేష్ బాబు గారు పంతొమ్మిది వందల అరవై ఐదు అక్టోబర్ పదమూడున జన్మించారు రమేష్ బాబు గారు బజార్ రౌడీ లాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు కొన్ని సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించారు రెండవ సంతానంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మావతి గారు జన్మించారు పద్మావతి గారు భర్త గల్లా జయదేవ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు తన కుమారుడు గల్లా అశోక్ గారు కూడా ఈ మధ్య హీరో అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తనతో కలిసి నలభై ఎనిమిది సినిమాల్లో జంటగా నటించిన విజయ నిర్మలా గారిని ద్వితీయ వివాహం చేసుకున్నారు కృష్ణ గారు ఏ ఆడది తట్టుకోలేని ఇలాంటి సందర్భంలో కూడా ఇందిరాదేవ్ గారు ఎంతో ఓర్పుగా ఓపికగా తన భర్త ఇష్టాన్ని గౌరవించి ఆయన ఇష్టాన్ని అర్థం చేసుకొని తన భర్త గౌరవం ఏమాత్రం తగ్గనివ్వకుండా తన కాపురాన్ని పిల్లల్ని భర్తని వీధిలో పడేసుకోకుండా ఆ బాధని అలాగే భరిస్తూ కృష్ణ గారికి అన్ని విధాలా సహకరిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఎనిమిదిన మరో కుమార్తె మంజులా గారికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు గారికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆఖర్ కుమార్తె ప్రియదర్శిని గారికి జన్మనివ్వడమే కాకుండా అన్ని విషయాల్లో కృష్ణగారికి సహాయ సహకారాలు అందించారు ఇందిరాదేవి గారు గారి చిన్న కుమార్తె ప్రియదర్శిని గారి పూర్తి పేరు పద్మిని ప్రియదర్శిని ప్రియదర్శిని గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ ఏడున కృష్ణగారు ఇందిరాదేవి గారుల దంపతులకి చెన్నైలో జన్మించారు ఇంట్లో అందరికన్నా చిన్నవారు కావడంతో ఇంట్లో అందరూ ప్రియదర్శిని గారిని ఎంతో గారాభంగా చూసుకునేవారు అందులోను మహేష్ బాబు గారికి ప్రియా గారికి వయసులో కేవలం నాలుగు సంవత్సరాల తేడా ఉండటంతో వారిద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉండేది ప్రియదర్శిని గారు కూడా చిన్నప్పుడు రెండు సినిమాల్లో మంచి పాత్రలో నటించారు కృష్ణ గారి శంకారావం ముగ్గురు కొడుకులు అనే సినిమాల్లో నటించి మెప్పించారు ప్రియదర్శిని గారు ముగ్గురు కొడుకులు సినిమాలో ప్రియదర్శిని గారి పాత్ర అరటిపండు తొక్కవేసి అందరినీ కింద పడేయటం తరువాత రోజు షూటింగ్ కోసం తన తండ్రి కృష్ణ గారితో మాట్లాడుతూ నాన్న రేపు ఎవరిని పడేద్దామని జోక్స్ వేసుకుంటూ అందరినీ అరటిపండు తొక్కతో కింద పడేసేవారు ప్రియదర్శిని గారు అలాగే ఒకరోజు మహేష్ బాబు గారిని పడేవాల్సి వచ్చింది కానీ ప్రియదర్శిని గారు ఎన్నిసార్లు తొక్క పడేసినా కూడా మహేష్ బాబు గారు గమనించుకొని నైపుణ్యంతో తప్పించుకున్నారట ముగ్గురు కొడుకులు సినిమా షూటింగ్ సమయంలో ప్రియదర్శిని గారు యాక్టింగ్ చూసి ఆమె ఫ్రెండ్స్ టీస్ చేయడంతో ఇంట్లోనే షూటింగ్ సెట్ వేసి ప్రియదర్శిని గారు రాధా గటప్ వేయగా ఒక సాంగ్ని షూట్ చేశారట కృష్ణ గారు కృష్ణ గారు ప్రియదర్శిని గారిని ఎంతో ఖరాపంగా చూసుకునేవారు సమ్మర్ వచ్చిందంటే చాలు ఊటీలో షూటింగ్ పెట్టి అక్కడ తన పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేసేవారు కృష్ణ గారు అలాగే ప్రతి శని ఆదివారాల్లో తన పిల్లల్ని షూటింగ్ సెట్కి తీసుకువెళ్ళి వారితో గడిపేవారు ప్రియదర్శిని గారి వివాహం రెండు వేల ఆరు మే ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో మాదాపూర్ సైబర్ గార్డెన్స్లో హీరో నాగసుధీర్ బాబు గారితో జరిగింది వారి వివాహానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు అందరు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు బాబు గారికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉండేది సుధీర్ గారి అమ్మగారికి మహేష్ బాబు గారి అమ్మమ్మ మంచి స్నేహితురాలు కావడంతో ఆమె ప్రతిపాదన ద్వారా ప్రియదర్శిని గారు బాబు గారి వివాహం జరిగింది మొదట్లో ఆ ప్రతిపాదన చేసినప్పుడు సుధీర్ బాబు గారు కానీ ప్రియదర్శిని గారు కానీ అంగీకరించేవారు కాదట అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒక న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్ అందరికీ సెలెక్ట్ అవ్వాలని పెట్టి బాబు గారు మెసేజ్ పంపించగా ఆ మెసేజ్ ప్రియదర్శిని గారికి కూడా వెళ్ళిపోయింది ఆ తరువాత వారిద్దరి మధ్య మాటలు కలిసి సాన్నిహిత్యం ఏర్పడి అనంతర కాలంలో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిపేటలెక్కారు సుధీర్బాబు గారు ప్రియదర్శిని గారు ప్రియదర్శిని గారిని కృష్ణ గారి కుటుంబంలో అందరితో పాటు బాగా పరిచయం ఉన్న అందరూ కూడా బుల్లమ్మాయి అనే పిలుస్తారు ప్రియదర్శిని గారితో వివాహం తర్వాత రెండు వేల పన్నెండులో ఎస్ఎంఎస్ షవ్ శృతి అనే చిత్రం ద్వారా హీరోగా అడుగుపెట్టారు సుధీర్బాబు గారు ఆ తర్వాత పదిహేడు సినిమాల్లో హీరోగా నటించిన ఆయనకి ప్రేమ కథా చిత్రం సమ్మోహనం లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి ఆయన నటించిన పాత్రలు ఆయన్ని ప్రతిభావంతుడైన నటుడిగా ప్రేక్షకులకు పరిచయం చేశాయి ప్రియదర్శిని గారి దంపతులకి ఇద్దరు కుమారులు చరిత్మానస్ దర్శన్ ఉన్నారు ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉండే ప్రియదర్శిని గారు మొట్టమొదటిసారి మీడియా ముందుకొచ్చింది మాత్రం శిల్పా చౌదరి అనే మహిళ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో మందిని మంచి ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తానని మీ డబ్బుకి ఎక్కువ వడ్డీ ఇప్పిస్తానని మోసగించినప్పుడు అలా మోసపోయిన వారిలో ప్రియదర్శిని గారు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఏడున హైదరాబాద్ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలకి శిల్పా చౌదరి తమకి స్థలం కొనిపెడతానని మోసం చేశారని ఫిర్యాదు చేశారు ప్రియదర్శిని గారు బాబు గారు నటించే సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే చూస్తూ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు ప్రియదర్శిని గారు చాలా వరకు ఆమె చెప్పిన అంచనాలు కూడా సుధీర్ బాబు గారిని అన్ని విధాలా ఎంకరేజ్ చేస్తూ తన పిల్లల బాధ్యతని ఎంతో బాగా నిర్వర్తిస్తారు ప్రియదర్శిని గారు అయితే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రియదర్శిని గారు తల్లి ఇందిరాదేవి గారు మరణించడం అప్పుడు విపరీతంగా విలపించిన ప్రియదర్శిని గారు ఇందిరాదేవి గారికి కన్నీటి వీడ్కోలు పలకడం అందరినీ కలిసివేసింది ఇందిరాదేవ్ గారు పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇదండి మన వీడియో ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి మన వీడియోస్లోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరు బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ అందరినీ ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన మన బ్లాగ్స్ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం